అనంతపురం జిల్లాలో ఎన్నికల సందర్భంగా కలెక్టర్ గంధం చంద్రుడు ఉరవకొండలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించి తహసీల్దార్ ఎంపీడీఓ ఆర్డీఓలతో ఎన్నికల విషయాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్ సెంటరు, రిసెప్షన్ సెంటరు, కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓలకు సూచించారు. ఎన్నికలకు వచ్చినటువంటి ఎంప్లాయీస్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి వారి టేబుల్ దగ్గరికి ఎన్నికలకు సంబంధించి మెటీరియల్ అందజేయాలని, అలాగే భోజన వసతి కల్పించాలన్నారు. ఉద్యోగులు ఎన్నికలకు 2 రోజులు పనిచేయాల్సి ఉంటుందని, వారికి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని కలెక్టర్ గంధం చంద్రుడు, తహసీల్దార్ వాణిశ్రీ, ఎంపీడీఓ వెంకటనాయుడు ఆర్డీఓలకు సూచించారు. అనంతరం ఉరవకొండ శ్రీకర్ బసవస్వామి హైస్కూల్లో పోలింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటరు, రిసెప్షన్ సెంటరు, కౌంటింగ్ సెంటర్స్ని అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓకి, తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి తెలియజెప్పడం జరిగింది. ఎంప్లాయీస్ 2 రోజులు అంటే ఎలక్షన్ ముందు రోజు, పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు కూడా చాలా కష్టపడతారు కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలుగా ప్రాపర్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంటే ఆ రోజు మెటీరియల్ ఇస్తారనమాట. వారి టేబుల్ దగ్గరికే వెళ్ళి మెటీరియలు, టిఫిను, భోజనము అందించి వారిని బస్సులో కూర్చోబెట్టేలాగా చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్పాము. ఇంతకుముందు ఎలా ఉండేది, పెన్షనరు ఆఫీస్కి వెళ్ళి పెన్షన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది, ఇంటింటికి తిరిగి పెన్షన్ ఇస్తున్నాము. ఇప్పుడు ఇంతకుముందు కౌంటర్లో నిలబడి, క్యూలో నిలబడి తీసుకునేవారు. ఇప్పుడు మేమేం చెప్తున్నాము, మీరు కూర్చుంటే మేమే మీ దగ్గరకు వచ్చి ఇస్తామని చెప్తున్నాము. సేమ్ పెన్షన్లో ఏదైతే చేస్తున్నామో ఎలక్షన్లో కూడా అదే చేస్తున్నాము. ఉద్యోగులు పాల్గొనే అన్ని ఎలక్షన్స్ కలిపి దాదాపుగా 32,000 మంది ఎలక్షన్స్లో ఉపయోగిస్తున్నాం అనమాట. చాలా ఎక్కువ సంఖ్యలో ఉపయోగిస్తున్నాము. ఓకేనా? సో ఇది ఎంప్లాయీస్కి, ప్రజలకు, అధికారులకు అందరికీ కూడా ఒక సిస్టమేటిక్గా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా సిస్టమేటిక్గా జరిగేలాగా చర్యలు తీసుకుంటూ ఉన్నాము.